నమస్కారం. విమానం ఒక చిన్న సినిమా ట్రైలర్ చూశాను. చిన్న సినిమా అనే ఉద్దేశంతో చూసినా కూడా ఎంత పెద్ద ఎమోషన్ని నాలో కలిగించిందంటే, మిగతా కథ ఏంటి, ట్రైలర్ కాదు మిగతా కథ ఏంటంటే, జి ప్రసాద్ గారు అసలు ఎందుకు తీసుకున్నారు ఓ చిన్న కుర్రాడు సముద్రంగానే ఉన్న అనే దానికి కథ వినికి వేసుకున్నాను. మిగతా డీటెయిల్గా చెప్తున్నప్పుడు ట్రైలరే చాలా ఖచ్చితంగా ఉంది. ఆయన చెప్తున్నప్పుడు నిజంగానే నాకు కళ్ళం నీళ్ళు వచ్చింది. ఇలాంటి చిన్న సినిమాలని తప్పకుండా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ ఆదరించాలి. పర్టికులర్గా పిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా థియేటర్ తీసుకొచ్చి చూపిస్తేనే ఒక చిన్నపిల్లల కోరిక తీర్చడం కోసం తండ్రి పడే ఒక తాపత్రయం కానీ ఇతర క్యారెక్టర్స్ కూడా బాగా డిజైన్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ టు ది ప్రొడ్యూసర్ గారు, ఇటువంటి సినిమా సెలెక్ట్ చేసేందుకు డైరెక్టర్, అండ్ ఆల్ ది బెస్ట్ జీ స్టూడియోస్ ఇంకా ఇటువంటి మంచి మంచి సినిమాలని చిన్న సినిమా తీసుకోవడంలో అందులో ఒక పాయింట్ కూడా, ఒక ఎమోషన్ కూడా కనెక్ట్ అయితేనే తీసుకోవాలి, ప్రజలకు చూపించాలి. ఇది చాలామంది జీవితంలో నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒకప్పుడు జిఎంఆర్ మల్లికార్జున గారు పెళ్ళైనప్పుడు ఆయనకు ఒక వెస్పా ఉండేది. వాళ్ళ ఆవిడ నాకు ఎప్పుడైనా విమానం చూపిస్తారని అడిగితే రాజాం నుంచి వెస్పాలో వైజాగ్ తీసుకెళ్లి గోడ మీద నుంచి దూరంగా ఉన్న విమానం చూపించారు. అలాంటి జిఎంఆర్ గారు వాళ్ళు చాలా గొప్ప గొప్ప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టారు. అంటే ఒక చిన్నప్పుడు ఒక ఎమోషన్ పిల్లల్లో కనుక నింపితే వాళ్ళు పెద్ద అయ్యి ఏదైనా సాధించగలరు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సముద్రకాని కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా వచ్చింది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay, please subscribe to IG Telugu. Hi everyone, this is Shreemukhi, please do subscribe to IG Telugu. Hi, this is Sarayu, please subscribe to IG Telugu.